తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వారి యొక్క జన్మదిన వేడుకలు చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరాటి మల్లిక్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ లావణ్య రమేష్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో మరి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చందుర్తి మండల ప్రజల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి మరి అపర భగీరథుడు, రైతాంగాన్ని అంతా కూడా సంక్షేమం వైపు నడిపిస్తున్నటువంటి అపర భగీరథుడు ఈ రోజున బంగారు తెలంగాణ సాధించే విధంగా మరి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి శక్తియుక్తులు ఇచ్చి 100 సంవత్సరాలు ఆయురారోగ్యతలు బతికి మరి 100 సంవత్సరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారే కొనసాగే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ భగవంతుణ్ణి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హలో 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 సార్ గట్టియా తెలంగాణ కోసం రణం చేయడానికి జన్మించిన కారణ జన్ముడు, తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు, 1 కోటి ఎకరాల మాగాణ స్వాప్నికుడు, తెలంగాణ సకల జనుల ప్రేమికుడు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు ఎంపీపీ కొత్తగా ఎన్నికైన సింగిల్ విండో వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ సోదరులు, ఉప సర్పంచులు, ముఖ్య కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ అంటే ఎవరికైనా పరిచయం అక్కర్లేనటువంటి పేరు, వరల్డ్ ఫేమస్ లీడర్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిండు, అదేవిధంగా రైతుల కన్నీళ్లు తుడవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కిందికి పోయే నీటిని మీదికి మళ్లించిన కలియుగ అపర భగీరథుడుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నీరు పల్లె మెరుగు, పల్లెము పోయే నీరు సహజం, కానీ కిందికి పోయే నీటిని ఎత్తుకు తీసుకువచ్చినటువంటి భగీరథుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా వృద్ధులకు పింఛను ఇచ్చే పెద్ద కొడుకు కేసీఆర్, అదేవిధంగా ఒంటరి మహిళలకు, వితంతు స్త్రీలకు పింఛను ఇచ్చే ఒక పెద్దన్న మన కేసీఆర్, అంతేకాకుండా వికలాంగులకు, బోధకాల వారికి పింఛను ఇచ్చేటువంటి ఒక మానవతావాది మన కేసీఆర్,
ఈ రకంగా కేసీఆర్ గారి సేవలు ఎనలేనివి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పథకాలను ఎన్నింటినో ప్రవేశపెట్టి పరిపాలన అనేది సగటు మనిషి వరకు, సమాజంలో చివరి మనిషి వరకు లబ్ధి పొందేలా కొనసాగిస్తుండు. కాబట్టి ఇట్లాంటి కేసీఆర్ గారు బతికి ఉన్నన్ని రోజులు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, జీవించినన్ని రోజులు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చందుర్తి మండల పక్షాన కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రేణుల మధ్యలో అన్ని సర్పంచులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు అన్ని గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీల మధ్యలో ఈరోజు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు చందుర్తి మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన అపర భగీరథుడు, తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని తపన ఉన్న సీఎం కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్ని గ్రామాల్లో కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 40,000 మొక్కలను నాటడం జరిగింది. మొక్కలు నాటి లెక్కలు చెప్పడం కంటే వాటిని బతికించడంపై శ్రద్ధ పెడితే తెలంగాణకు హరితహారం కల నెరవేరుతుంది. ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ.